ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. దేవుని స్నేహితులారా, ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 7వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. దేవుని స్నేహితులారా, ఈ దినమున నా యొక్క అంశము బ్రోకెన్ హార్ట్, అంటే విరిగిన హృదయము లేక విరిగిన మనస్సు. చూడండి, చదువుబడిన లేఖన భాగాన్ని ఈ కీర్తనల గ్రంథం 34వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ అధ్యాయానికి ఉన్నటువంటి పేరేంటి అని అంటే ప్రైజ్ ఫ్రమ్ ద కేవ్, అంటే గుహలో నుండి స్తుతి. గుహ ఏంటి, స్తుతి ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు దాని వెనుక ఉన్నటువంటి చరిత్రను మనము కొద్దిగా అధ్యయనం చేయాలి. ఏంటి ఆ చరిత్ర అని అంటే, దైవజనుడు అయినటువంటి దావీదు ఒక కాలం ముందు రాజైన సౌలునకు భయపడి, విశేషముగా అతడు గాతు రాజైనటువంటి ఆకీషు నద్దుకు పారిపోయి అక్కడ ఆ ఫిలిస్తీన్ల దేశమందు 16 నెలల కాలము తలదాచుకోవలసి వచ్చింది. పారిపోతే పారిపోయాడు, శత్రుదేశానికే పారిపోవాలా, ఈ భూమి మీద మరెక్కడా స్థలం లేదనంటే శత్రుదేశానికి రాజైన సౌలు వచ్చి వెతకలేడు కదా, ఆ రాజును సహాయాన్ని కోరలేడు కదా. సో ఆ కారణం చేత దైవజ్ఞుడైనటువంటి దావీదు అక్కడికి పారిపోయి, పారిపోయినటువంటి సందర్భం మందు ఆ గాతురాజు అతనిని చేర్చుకొని అతనికి స్థలం ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, మంత్రులేంటి, అధిపతులేంటి, ఆ దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాజు యొద్దకు వచ్చి, ఇదిగో ఈ దావీదు వలనే కదా మనం ఇంతగా హింసించబడ్డాము, మన ఫిలిస్తీన్లైన వారిని శ్రమ పెట్టినవాడు ఈ దావీదే కదా, ఎంతోమందిని యుద్ధభూమిలో చంపివేశాడు, మరి విశేషముగా మహాబలాజుడైనటువంటి గొలియాతును కూడా లయపరిచిన వాడు వీడే కదా, ఇలాంటి వాడికి నువ్వు ఎలా సహాయం చేస్తున్నావు అని అన్నప్పుడు దావీదు తనను తాను కాపాడుకోవడానికి ఆ శత్రువుల దేశం ముందు 16 నెలలు కూడా వెర్రివాని వలె నటించాడు. అంటే మతిస్థిమితము లేనివాని వలె, ఒక మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్ పేషెంట్ లాగా నటించవలసి వచ్చింది. ఎంత విచారకరమైనటువంటి దుస్థితి ఇది! అంత గొప్ప భక్తుడైనటువంటి దావీదుకు ఎంత భయంకరమైనటువంటి శ్రమ, ఎంత దారుణం ఇది! అయితే దేవుని స్నేహితులారా, ఎప్పుడైతే ఇలా వెర్రివాని వల్ల నటించాడో, ఇతన్ని గురించా మీరు నా దగ్గర విచారణ చేసేది, ఇతన్ని గురించా మీరు నాకు నేరారోపణ చేసేది, చూస్తున్నారు కదా మీరే, వాడు పిచ్చివాడు కదా, వాడికి నేనేం తీర్పు తీరుస్తాను, విడిచిపెట్టేయండి వాడిని అని తోలివేసినప్పుడు దావీదు తలదాచుకోవడానికి అక్కడి నుండి పారిపోయి అదుల్లాము గుహలోనికి వచ్చి అక్కడ తలదాచుకుంటూ ఉన్నాడు. ఈ చరిత్ర అంతా కూడా సమూయేలు మొదటి గ్రంథము 21-22 అధ్యాయాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే దేవుని స్నేహితులారా, జాగ్రత్తగా గమనించండి, ఆ గుహలో ఏం సౌఖ్యాలు ఉంటాయి, ఏం వస్తువులు ఉంటాయి, ఏం సుఖ సంతోషాలు, ఏం భోగాలు అనుభవించేయగలడు ఏ మానవుడైనా కూడా. ఉదాహరణకు మనము మన ఇంటిని విడిచి కొన్ని దినాలు ఏదైనా ఒక దూర ప్రాంతానికో లేక ఇతర స్థలానికో వెళ్ళి అక్కడ బస చేయవలసి నివసించవలసినటువంటి అవసరత కానీ ఏర్పడితే మనం ఏం భావిస్తూ ఉంటాం, ఇక్కడ నాకు ఈ ఫెసిలిటీస్ తక్కువైపోయినాయి, నాకు ఈ కంఫర్ట్స్ లేవు అని కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. నేను అంటాను, మరి దావీదు భక్తుడు తన ఇంటిని విడిచి ఎక్కడో దూరదేశానికి, పైగా శత్రువుల దేశానికి వెళ్ళి తలదాచుకున్నాడు, మెంటలీ రిటార్టెడ్ పేషెంట్ లాగా మతిస్థిమితం లేనివాడు, వారి వెర్రివాని వల్ల నటించవలసి వచ్చింది, పోనీ దాని నుండి తప్పించుకున్నాడు కదా అంటే అదుల్లాము గుహలోనికి వచ్చాడు. ఇప్పుడు అక్కడేం సౌఖ్యాలు ఉంటాయి, అక్కడ మాత్రం ఏం వస్తువులు ఉంటాయి? అయినప్పటికీ కూడా జాగ్రత్తగా గమనించండి, అక్కడ ఉండి కూడా అతడు స్తుతి చేస్తున్నాడు. అందుకే ఇది గుహలో నుండి చేసిన స్తుతి అని అధ్యాయానికి పేరు. నాకు చాలా ఇష్టమైనటువంటి అధ్యాయము. ఒకటి, ఎప్పుడైతే అతడు గుహలోనికి వచ్చాడో దావీదును కలుసుకోవడానికి తన తండ్రి ఇంటి వారును, తనతో పాటుగా ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పులలో ఉన్నవారు, శ్రమలలో ఉన్నవారు అందరూ కూడా వచ్చి దావీదును కలుసుకొని దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు వారందరికీ కూడా అధిపతిగా ఏర్పాటు చేయబడ్డాడు. ఇంచుమించు వారందరూ కలిసి 400 మంది పనివారు అని వాక్యం మనకు సెలవిస్తోంది. అయితే దేవుని స్నేహితులారా, ఆ సమయం ముందు దైవజనుడైనటువంటి దావీదు భక్తుడి 34వ అధ్యాయము అనేటువంటి కీర్తనను మాట్లాడుతూ పాడుతూ తనను తాను బలపరుచుకుంటున్నాడు. విశ్వాస జీవితంలో తన యొద్దకు వచ్చిన వారిని కూడా విశ్వాసంలో బలపరుస్తున్నాడు. ఆ యొక్క క్రమంలోనే ఈ 18వ వచనం ముందు ఆయన అంటాడు, విరిగిన మనస్సు గలవారికి యెహోవా ఆసన్నుడు అని. అంటే నీ హృదయం బద్దలైపోయినప్పుడు,
నీ మనస్సు నలిగిపోయినప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు అని దైవజనుడైనటువంటి దావీదు ఆ స్థితిలోనే ఉన్నాడు. తన యొద్దకు వచ్చిన వారు కూడా అదే స్థితిలో ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పులతో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు వచ్చి దావీదును అయ్యా మాకు సహాయం చే అని అంటే, నేనే ఒకని ద్వారా సహాయం పొందవలసిన వాడిని కదా, నేను మీకు సహాయం చేయడం ఏంటి అని అనుకోలేదంట ఆయన. ఆయన ఏమంటున్నాడు జాగ్రత్తగా గమనించండి, దేవుడు మనకు తోడు అని వారందరినీ కూడా విశ్వాసంలో బలపరుస్తూ, వారందరినీ కూడా దేవునికి సమీపస్తులుగా చేస్తూ దేవుని మీద విశ్వాసాన్ని పెంచుతూ ఉన్నాడు. ఒక విశ్వాసి నిజంగా చేయవలసినటువంటి కార్యం అది. నిజమే. కారణం ఏంటి అని అంటే, దైవజనులో బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి జనకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఒక కీర్తనలో వ్రాస్తూ ఆయన పలికిన మాట ఏంటి అని అంటే, బాధలందు నా బోధ చేయచ్చు నాదుడు నీ నాదుడగుచుండున్ అని. అంటే ఎప్పుడైతే ఒక విశ్వాసి బాధలో ఉంటాడో, నిరుత్సాహంలో ఉంటాడో, కృంగిపోయి ఉంటాడో, విరిగిన మనస్సు కలిగి ఉంటాడో, ఆ సమయంలోనే దేవుడు అంట నీకు బోధ వినిపించి ఆ బోధ ద్వారా నీ బాధ యావత్తును కూడా తీసివేస్తాడు. ఎటువంటి బాధలో నీవు ఉన్నా సరే దానికి పరిష్కారం ఒకటే, బోధ అనగా వాక్యము. అందుకే వాక్యం చెప్పడానికి నేను చాలా ఇష్టపడుతూ ఉంటాను. నేను ప్రతిదినము కూడా ఈ డైలీ బ్రెడ్ని అందించే కారణం కూడా అదే. తెల్లవారుజామున నీవు లేవగానే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా. ఏమో ఎవరి కొరకు ఈ వాక్యాన్ని దేవుడు వినిపిస్తూ ఉన్నాడో, ఎవరిని ఉద్దేశించి దేవుడు ఈ మాటలు పలికిస్తూ ఉన్నాడో విశ్వాసముతో ఆలకించు. వినిన వాక్యమును విశ్వాసముతో ధ్యానించు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేయవాడే వింటూ ఉన్నాడు. లోతుగా కానీ మనం పరిశీలన చేస్తున్నప్పుడు, జాగ్రత్తగా కానీ కొన్ని సంగతులను కానీ గమనించిన వారమైతే, సాధారణంగా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కదా దావీదు. పైగా ఆయనకి సపోర్ట్ చేసేవారు కానీ హెల్ప్ చేసేవారు కానీ ఎవరూ లేరు. ఒకవేళ ఎవరైనా హెల్ప్ చేద్దాము లేక సపోర్ట్ చేద్దాము అని కానీ ప్రయత్నిస్తే, రాజు అయినటువంటి సౌలు వారిని కూడా తరిమి వారిని కూడా నాశనానికి అప్పగిస్తున్నాడు, చంపివేస్తున్నాడు, మరణానికి అప్పగిస్తున్నాడు. ఉదాహరణకు ఈ మొదటి సమూయేలు గ్రంథము 21-22 అధ్యాయాల్లో కానీ మీరు చూసిన వారైతే, చదివిన వారైతే వాక్యాన్ని స్పష్టముగా కానీ మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానిస్తే, దావీదు భక్తుడు అహీమెలకు అనేటువంటి యాజకుని కలుసుకున్నందుకు, ఆ యాజకుని యొద్ద నుండి కొంత సహాయాన్ని అతడు పొందినందుకు గాను అహీమెలకుతో పాటు తన ఇంటి వారందరినీ, తన కుటుంబీకులందరినీ కూడా రాజైన సౌలు మరణానికి అప్పగించాడు. ఎంత విచారకరం ఇది. ఆ అహీమెలకు అనేటువంటి యాజకుని కుమారుల్లో తప్పించుకున్నటువంటి ఒకడు వచ్చి తర్వాత దావీదును కలుసుకున్నప్పుడు దావీదు అతనికి ఆశ్రయం ఇచ్చాడు. అయితే దేవుని స్నేహితులారా, ఇంత సపోర్ట్ కూడా లేని సమయమందు ఏ మనిషికైనా కూడా అది చాలా కష్టమే. నిరుత్సాహం అధికమైపోతూ ఉంటుంది. సహాయం లేనప్పుడు మనలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది, ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది, మనకు హోప్ అనేది తగ్గిపోతుంటుంది, నిరీక్షణ ఉండదు. సో ఏ మానవుడికైనా సరే అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. హృదయము ముక్కలైపోతుంది, బద్దలైపోతుంది, నలిగిపోతుంది, విరిగిపోతుంది. బట్ స్టిల్ దావీదు భక్తుడు దేవుని యందు విశ్వాసాన్ని ఉంచడం మానలేదు. పైగా చాలామంది విరిగిన హృదయం కలిగినటువంటి సమయంలో ఏమని భావిస్తూ ఉంటారని అంటే, దేవుడు నన్ను పట్టించుకోవడం మానివేశాడు, దేవుడు నాకు తోడుగా ఉండడు, దేవుడు నా మొర ఆలకించడం లేదు, దేవుడు నాకు సహాయము చేయడు అని వ్యర్థమైనటువంటి ఆలోచనలు మనసులోనికి రప్పిస్తూ ఉంటారు. విచారకరము. అయితే వాక్యం సెలవిస్తుంది, ఒక దినాన దేవుడే స్వయముగా ప్రవక్త దైవజనుడైనటువంటి యెషయా ద్వారా మాట్లాడుతూ 57:15 ఆయన ఈ రీతిగా అంటాడు, చూద్దాము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచ్చు ఉన్నాడు. అంటే ఎవరు? దేవుడే స్వయముగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచ్చు ఉన్నాను. దేవుడు ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు? ఇది స్వయంగా ఆయనే మాట్లాడుతూ ఆయన అంటాడు కదా, ఎవరైతే నలిగిన హృదయం కలిగిన వారు ఉంటారో, ఎవరైతే వినయము కలిగిన వారు ఉంటారో, నేను వారి దగ్గరే నివసిస్తున్నాను. దేని కొరకు తెలుసా? నిన్ను ఉజ్జీవింప చేయడానికి. అంటే నీ నలిగిన హృదయ పరిస్థితిని మార్చడానికి, నిన్ను బలపరచడానికి, నీకు ధైర్యమును ఇవ్వడానికి. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడు దైవజనుడైనటువంటి దావీదు కూడా అదే చేస్తున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుడే అతనికి తోడయుండి ఆ అదుల్లాము గుహలో కూడా దేవుడు దావీదును బలపరిచాడు. కాబట్టే అలాంటి ఏ వసతి లేని గుహలో జీవించినటువంటి దావీదు చివరకు రాజుగా అయ్యాడు. దీన్ని ఉదహరిస్తూ, దీనిని వర్ణిస్తూ మా తాతయ్య గారు స్వర్గీయ రెవరెండ్ సుదర్శనరాయ్ గారు ఒక కీర్తనలో వ్రాస్తూ ఆయన పలికినటువంటి మాట ఏంటి అనంటే, తరుమబడేడు దావీదు నాడు
తరిమిడి సౌలుకు ఎదురాయను, తరుమాబడినను తుదకు రాజుగా దావీదే నిర్ణయమాయను అని. అంటే నిజమే, దావీదు సౌలు చేత తరుమబడి ఉండొచ్చు, కానీ తుదకు దావీదే రాజు అయ్యాడు. తరిమిన సౌలు నాశనం అయిపోయాడు, లయమైపోయాడు. ఎంత వెచ్చారకరం. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నాన్న నిన్ను కూడా ఎవరైనా తరుముతూ ఉండవచ్చు, నిన్ను కూడా ఎవరైనా బెదిరిస్తూ ఉండొచ్చు, భయపెడుతూ ఉండొచ్చు, ఆందోళనకు గురి చేస్తూ ఉండొచ్చు, నీ మనస్సు విరిగిపోయి ఉండొచ్చు, నీ హృదయం నలిగిపోయి ఉండొచ్చు. కానీ జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నీకు తోడైనాడు. కారణం ఏంటో తెలుసా? నిన్ను ఉజ్జీవింప చేయడానికి, నిన్ను ఉజ్జీవింపచేసే దేవుడు నీ పక్షాన ఉండగా, ఈ లోక పరిస్థితుల వైపు కాదు నీవు చూడవలసింది, దేవుని వైపు చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వారికి కూడా ఆయన ఖచ్చితముగా సహాయము చేయగలవాడు అంటూ ఉన్నాడు. అట్టి ధనికరమైన స్థితి, అట్టి ఆశీర్వాదము ప్రభు ఈ దినముందు ఈ వాక్యమును ధ్యానించిన నీకును నాకును మనెలరకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సర్వకృపానిధివైన తండ్రి, మీ కలుగనుడ, మహోన్నతుడ నీకు వందనాలు. మహిమ గల దేవ, ఇదిగో నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు అని దైవజనుడైనటువంటి దావీదు పలికినటువంటి మాటను మేము జ్ఞాపకము చేసుకోవడానికి మీరు మాకు చూపించిన కృపను బట్టి నిన్ను వందించవచ్చు ఉన్నాం. ఈ దినమందు ఈ వాక్యమును ధ్యానించిన వారిలో ప్రభా అందరూ బిడలైన వారు ఏ ఏ కారణాల చేత వారి హృదయము నలుగగొట్టబడినదో, దేవా ఇదిగో వారి మనస్సు మొక్కలైపోయిందో, వారి హృదయము విరిగిపోయిందో, అటువంటి వారందరికీ కూడా నీవే తోడుగా ఉండి వారితో సహవాసము చేసి వారిని ధైర్యపరిచి బలపరిచి భక్తులైనటువంటి దావీదుకు తోడుగా ఉండి అతన్ని ఆశీర్వదించినట్లుగా ఈ దిన ముందు మా ఎల్లరికను కూడా తోడుగా ఉండి మమ్మలను ఆశీర్వదించి దీవించి బలపరిచి మహిమను పొందుమని, మరచిన విడిచిన ప్రతి అంశమును బట్టి మమ్మలను మన్నించమని గనుడు గొప్ప దేవుడైన యేసు పరిశుద్ధ నామందు ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. తరుమాబడేడు దావీదు నాడు, తరిమేడి సౌలుకు ఎదురాయేను. తరుమాబడేడు దావీదు నాడు, తరిమేడి సౌలుకు ఎదురాయేను. తరుమాబడి నాను దూదకు రాజుగా దావీదే నిర్ణయమాయేను. తరుమాబడి నాను దూదకు రాజుగా దావీదే నిర్ణయమాయేను. గానని నేల భయపడవలెను, చింతించవలెను, నేనేల భయపడవలెను, నేనేల చింతించవలెను. నా యేసుడు నాకుండగా ఉండేది ఏమీ చేయదు. నా యేసుడు నాకుండగా ఉండేది ఏమీ చేయదు, ఉండేది ఏమీ